Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Police station lo JD Lakshmi Narayana firyadu. Poyindi emito teliste shock. Andhra Pradesh lo peda peda rajakeeya netalu bada bada vyapara vetalanu bhayapettina adhikari maji IPS JD Lakshmi Narayana. Ayine ippudu police laku firyadu chesaru. Aithe chaala mandi తమ ఇంటిలో భారీగా చోరీ జరిగిందని లేదా నగదు పోయిందని బంగారం పోయిందని వాహనం పోయిందని మొబైల్ పోయిందని ఇలా వివిధ రకాలతో ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. ఇక మిస్సింగ్ కేసులంటే బిడ్డలు కనిపించడం లేదనో, వయస్సు పెద్దయిన వాళ్ళు కనిపించడం లేదనో, లేక భార్య భర్త ఇలా ఎవరో ఒకరు మిస్ అయ్యారని కేసులు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. ఈ మధ్యకాలంలో కొందరు కోడి మిస్ అయిందని, కుక్క మిస్ అయిందని కూడా అప్పుడప్పుడు వింత కేసులు వస్తున్నాయి. చిన్నపిల్లలు సైతం పెన్ను పోయింది అంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా మిస్ అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం, కానీ పొలంలో పెట్టిన ఫ్లెక్సీ పోయిందని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాధారణంగా అయితే ఫ్లెక్సీ పోయిందని ఫిర్యాదు చేస్తే పెద్దగా పట్టించుకోరు, కానీ ఫ్లెక్సీ పోయిందని ఫిర్యాదు రాగానే పోలీసు యంత్రాంగం కేసు దర్యాప్తు ముమ్మరం చేస్తుంది. నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారా? ఫ్లెక్సీ మిస్సింగ్ పై ఇంత వేగంగా దర్యాప్తు ఏంటని షాక్ తినే ఉంటారు. అందుకు కారణం, ఫిర్యాదు ఇచ్చింది మాజీ ఐపీఎస్ అధికారి, సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన జేడి లక్ష్మీనారాయణ. ఇండియన్ పోలీస్ సర్వీసెస్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తరువాత వ్యవసాయంపై మక్కువతో మాజీ జేడి లక్ష్మీనారాయణ సేంద్రియ వ్యవసాయం చేయడం ప్రారంభించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం రాచపల్లి గ్రామాల పరిధిలో దాదాపు 12 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి నాట్లు వేశారు. గత కొన్నేళ్లుగా ఈ వ్యవసాయ క్షేత్రాన్ని కౌలుకు తీసుకుని సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు. దీనిలో భాగంగా తన పొలంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నట్లుగా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ నెల 1వ తేదీ రాత్రి నుంచి తన పంట పొలంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కనబడడం లేదు. దీంతో తన పొలంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ మిస్ అయిందని మాజీ జేడి లక్ష్మీనారాయణ ప్రతిపాడు పోలీసులను ఆశ్రయించారు. మాజీ జేడి లక్ష్మీనారాయణ పొలంలో కాపలా ఉన్న దొరబాబు ప్రతిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని ప్రతిపాడు సీఐ కిషోర్ బాబు లక్ష్మీనారాయణకు హామీ ఇచ్చారు. మాజీ జేడి లక్ష్మీనారాయణ పొలంలో ఫ్లెక్సీ ఎందుకు మిస్ అయింది, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తొలగించారా లేదంటే ఆకతాయిలు ఎవరైనా ఫ్లెక్సీ ఎత్తికెళ్లారా అనే విషయాలు పోలీసుల విచారణలో తేల్చనున్నారు. మాజీ జేడి లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారంటే ఇది ఎవరో కుట్రపూరితంగా చేశారనే అనుమానాలు కలుగుతున్నాయి.